అదే ఓలే మోది నట్టుంది స్లో వెళ్తుంది ఉంది స్లో వెళ్తుంది ఇంత ధైర్యంగా వచ్చింది చూడాలి బెద్దది అది ఆగిపోయింది మన మాటలకి ट्रेंड रोज नीक अदो का आंटी पिल माधवी आंटी चूस्त तुंदर चूंटे तलके लेपिंदे कन पड़दा मे सूड़ అమ్మ అంటే ఎల్తుంది తెల్లన ఉడాడి ఆకులు తీసిరవి ఆకులదే అనుకుంటా పసకర్ల పామ అది వస్తది నీకు అది ఆకుల దీని పామ చెట్ల మీద ఉంటది తెలుసా చెట్ల పామ అది పైకి లేపిన తలకై అంటే పరిగెత్తుతుంది అవునా అరవకు గణేషా हेलो अंडी हाय वेलकम बैक टू माय चैनल इस्मत कविता सो पामन चूसी भयपड़ारा మేమైతే రోజు భయపడుతున్నాము అయితే రోజు దాన్ని చూస్తున్నాము అండ్ భయపడుతున్నాము ఒకరోజు కనబడకపోతే పాపం ఈరోజు ఎందుకు రాలేదు పాపం దానికి ఆకలి వేయట్లేదేమో అని కూడా పాపం అని కూడా అనుకుంటున్నాము అయితే ఏంటి అని అంటే ఆ ప్లేస్లో ఆ పాము అనేది ఎన్నో ఇయర్స్ నుంచి ఉండిపోయిందంట మాకు రీసెంట్గా రోజు కనబడుతుంది అయితే చల్లగా ఉన్నప్పుడు మాత్రమే ఎండ కొట్టినప్పుడు కొంచెం సేపు అట్లా బయటకు వచ్చి తిరిగి మళ్ళీ లోపలికి వెళ్తుంది ఎవరన్నా వాయిస్ విన్నా కానీ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట అయితే అక్కడ రెండు పాములు ఉన్నాయని చెప్తున్నారు పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు మేము రోజు చూస్తూనే ఉంటాము అవి ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటున్నాయి అవి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడ స్టక్ అయిపోయినాయి అని చెప్తున్నారు అన్నమాట సో ఎవరన్నా పిలిచి ఇప్పుడు పాములు పట్టుకునే వాళ్ళు అలా ఉంటారు కదా సో వాళ్ళకి చెప్దామని అనుకుంటున్నాము బట్ అవి చెప్దామని అనుకున్నప్పటి నుంచి ఇంకా అవి విజిబుల్ అవ్వట్లేదు అనమాట కనబడట్లేదు కరెక్ట్గా 10 డేస్ అయితే రోజు చూసామండి సో నేను రోజు క్యాప్చర్ చేయలేకపోయాను ఏ రోజు అయితే చూసానో ఆ రోజు ఇంకా క్యాప్చర్ చేశాను చాలా టైమ్స్ బయటకు వచ్చింది ఓకే సో మేము ఇప్పుడు ఇక్కడ హౌస్ షిఫ్ట్ అవుతున్నామని చెప్పాను కదా సో హౌస్ కూడా మేము ఖాళీ చేసేసాము సో నేను ఈ గందరగోళంలో నేను వీడియోస్ అనేది నేను క్యాప్చర్ చేయలేకపోయాను ప్రతి ఒక్కటి షూట్ చేయాలనుకుంటానండి కానీ పిల్లలతో నిజంగా ఏది కాలేకపోతుంది నాకైతే ఇద్దరు పిల్లలతోనే నాకు సూర్యాంశ ఏంటి అని అంటే వాడు పెద్దగా అవుతున్నాడు కానీ పెద్దగా అవుతున్న కొద్దికి వాడు ఇంకా చాలా చిన్నగా అయిపోతున్నాడు ప్రతి ఒక్కటి ఇంకా డిపెండెంట్ అవుతున్నాడు ప్రతి ఒక్కటి తినిపించాల్సి వస్తుంది సరిగ్గా తినట్లేడు దానివల్ల నేను ఫస్ట్ పిల్లల కేర్ ఇంపార్టెంట్ కదా అని నేను
వీడియో తీయలేను. సో ఓకేనా? సో హౌస్ అయితే మేము యాక్చువల్లీ న్యూ హౌస్ కొన్నాము. సో ఈ వీడియో నేను చెప్పేశానమాట. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొంచెం లేట్ అయిపోయింది, 3 మంత్స్ అయిపోయింది. సో అవుతుందో కాదో అన్న టెన్షన్తో, ఆ టెన్షన్లో కూడా నేను సరిగ్గా వీడియోస్ తీయలేదు. రిజిస్ట్రేషన్ అవుతుందో కాదో, ఇల్లు అవుతుందో అవదో అనుకొని నేను ఇంకా నేను వీడియోస్లో కూడా నేను చెప్పలేదు అనమాట. సో ప్రజెంట్ అయితే అయిపోయింది, మేము ఇల్లు అయితే ఖాళీ చేస్తాము. ప్రజెంట్ ఇప్పుడు నేను కొత్త ఇంట్లో ఉండి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇల్లు ఖాళీ చేసేసాము. అయితే ఇది ఇల్లు ఖాళీ చేసే ముందు 2 డేస్ ముందు అలా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళామన్నమాట. సూర్యాంశ్ బయటికి వెళ్దాం అని అంటే అలా బయట తీసుకెళ్ళాము. అండ్ గణేష పాప మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. అండ్ దీని తర్వాత ఈ నెక్స్ట్ డే మేము ఐలోని కూడా వెళ్ళాము. ఐలోనిలో పాప గుండు గణేషకి గుండు చేపిద్దామని సెకండ్ టైం గుండు చేపిద్దాం, అంటే ఫస్ట్ టైం తిరుపతిలో వేపించాము కదా, సెకండ్ టైం ఐలోని అంటే మన వరంగల్ దాటిన తర్వాత ఉంటుందన్నమాట, వరంగల్లో ఉంటుంది ఐలోని, అక్కడ చేపించాము. యాక్చువల్లీ మొక్కు అక్కడే, కానీ నేను కోవిడ్ టైంలో నాకు 2 టైమ్స్ అబార్షన్ అవ్వడం వల్ల నేను తిరుపతిలో ఉన్నాను కదా, కన్ఫర్మ్ అని తెలిసిన మార్నింగే నాకు, మార్నింగ్ నేను 5 o'clock చూసుకున్నాను. అప్పుడు వెంటనే అక్కడ నాకు కొండ అనేది విజిబుల్ అవుతుంది, మా ఇంట్లో నుంచి విండో నుంచి మంచి కొండ కనబడుతూ ఉంటుంది. సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏం లేకపోతే ఫస్ట్ నీ దగ్గరికే వచ్చి వెంట్రుకలు ఇస్తాను బేబీది, ఇద్దరం హెల్తీగా ఉండి మళ్ళీ ఈసారి కూడా అపోషన్ కాకుండా ఉండేటట్టు చూసుకోమని చెప్పి నేను అలా చేయాలని మొక్కుకున్నానని ఇంకా ఫస్ట్ టైం వెళ్ళిపోయి వెంట్రుకలు అయితే ఇచ్చేసాను. కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ లేట్ అవుతున్నా కొద్దికి, డిలే అవుతున్న కొద్దికి మాకు కొంచెం ఎందుకో భయం వేసిందనమాట, ఇలా వెంట్రుకలు ఇవ్వలే కదా, ఇవన్నీ చేసాం కదా అని భయం వేసి ఇంకా సెకండ్ టైం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెంటనే వెళ్ళిపోయి ఐలోనికి వెళ్ళిపోయి సెకండ్ టైం మళ్ళీ వెంట్రుకలు ఇచ్చాము. వెంట్రుకలు ఇచ్చే ముందు 1 వీక్ ముందే రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో ఇదంతా ఈ 2 డేస్లో ఇంకా మేము ఇల్లు కూడా షిఫ్ట్ అయిపోయామన్నమాట, టక అన్నీ అయిపోయినాయి. అండ్ అందుకే ఈ మధ్య నేను చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు శారీస్ వీడియోస్ చేయట్లేదు అని, నేను అక్కడికి వెళ్ళట్లేదు ఈ టెన్షన్లో ఈ పనులలో. సో గణేష అయితే చాలా 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 బాగా ఎంజాయ్ చేసింది అని నేను మాట్లాడుతుంటే చూస్తుంది అనమాట. అమ్మ ఏం మాట్లాడుతుందప్పా అని వింటా ఉంది. అయితే ఇక చూడండి, తను అసలు భయపడట్లేదు. ముందుట ఇట్లా స్టీరింగ్ ఉంటే అది పట్టుకొని ఓ తిప్పుతూ ఉంది, పోదామంటుంది అనమాట. ఇప్పటికీ ఇక్కడికి మేము 3 టైమ్స్ వెళ్ళాము. యాక్చువల్లీ ఇది వచ్చేసి బాలనగర్లో డీమార్ట్ ఉంటుంది, డీమార్ట్ పైన పిల్లలు ఆడుకునేది ప్లే స్టేషన్ ఉందన్నమాట, ప్లే ఏరియా ఉంది, ఇలా మొత్తం గేమ్స్ అలా ఉంటాయి.
ఈ మధ్య సూర్యాంశ్ బాగా పోదాం 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 అంటుంటే కార్డ్ అనేది మంచిగా కొంచెం దానిలో డబ్బులు ఎక్కువ వేసేసుకొని వీక్ ఒకసారి తీసుకొని వెళ్తున్నాం. అండ్ మెయిన్గా గణేష కూడా ఎంజాయ్ చేస్తుంది కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నామన్నమాట. అలా వాళ్ళని కూడా తిప్పినట్టు ఉంటుంది అని వెళ్ళాము. అయితే ఇది వచ్చేసి నెక్స్ట్ డే. సో ఇది టూ డేస్ తర్వాత. ముందు రోజు మేము ఐలోనికి వెళ్ళాము, గుండు కూడా అయిపోయింది. ఆ రోజు నేను సింగిల్ వీడియో కూడా తీయలేదు, యాక్చువల్లీ నా మొబైల్లో లేదు, హస్బెండ్ మొబైల్లో ఉంది. నెక్స్ట్ వ్లాగ్లో నేను ఆ వీడియోస్ అన్నీ తీసుకొని నేను నెక్స్ట్ వ్లాగ్లో నేను షేర్ చేస్తానన్నమాట. ఎక్కడికైతే వెళ్ళామో పాప గణేష పాప గుండు వీడియో చూపిస్తాను. మొత్తం తీయలేదు, ఏదో చిన్న చిన్నగా వీడియో షార్ట్స్ తీసాను అంతే. అయితే మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము బల్కంపేట్కి. మామయ్య మాల వేసుకున్నారు, స్వామి మాల. సో ఇంట్లో స్వామిలకి భోజనాలు పెడుతున్నారు. ఇంకా అత్తమ్మ ఫోన్ చేసేస్తే ఇంకా మేము స్టార్ట్అప్ అయిపోయామన్నమాట. మామయ్యని మాల వేసుకున్నప్పటి నుంచి నేను అసలు సరిగ్గా చూడలేదు మామయ్యని. సో నా చిన్నప్పుడు బిఫోర్ మ్యారేజ్ మామయ్య మాల వేసుకునేవారు. అప్పుడు ప్రతి ఒక్కటి నేను ఉండేదాన్ని, ప్రతి ఒక్కటి చేసేదాన్ని, చూసేదాన్ని, ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అనేది తర్వాత మనం ఇంకా ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి మనం తిరుగుతున్న కొద్దికి ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోతుంది కదా. సో ఒకసారి చూసేసొద్దాము, మళ్ళీ మళ్ళీ ఏంటి శబరిమలకి వెళ్ళిపోతారు కాబట్టి ఒకసారి చూసేసి వచ్చి దర్శనం చేసుకుని వచ్చేద్దాము అని ఇంకా వెళ్ళాను. అయితే ఇక్కడ ఏంటి అని అంటే అమ్మమ్మ ఉంది. అమ్మమ్మ పులిహోర కలుపుతుంది అన్నమాట. చాలా నిదానంగా చేస్తూ ఉంటుంది మా అమ్మమ్మ ఏదన్నా కానీ. వేడివేడి అన్నాన్ని ఫస్ట్ అన్ని సపరేట్గా చేసుకొని కరివేపాకు వేసుకొని పసుపు అండ్ ఆయిల్ వేసి కలిపి దాని తర్వాత మళ్ళీ తాలింపు వేసి అలా కలిపింది చాలా నిదానంగా మా అమ్మమ్మ ఏదన్నా కానీ. కానీ తన చేయి పడితే ఏదైనా సూపర్గా ఉంటుంది. మంచి కారం కారంగా స్పైసీ స్పైసీగా చేస్తూ ఉంటుంది. నేను ఒక వ్లాగ్లో కూడా చూపించాను కొబ్బరి కారెలో చేసింది కదా, అప్పాలు చేసింది కదా, అది అప్పుడు కూడా అమ్మమ్మని చూపించాను అన్నమాట. సో ఈసారి మన ఇంటికి వచ్చాక అన్ని రెసిపీస్ అన్నీ చేపించేస్తాను అమ్మమ్మతో. ఒకసారి ఒక వన్ మంత్ ఇంటికి తీసుకొచ్చేసి అన్నీ చేపిస్తూ ఉంటాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. చాలా చిన్న వ్లాగ్ అండి, వ్లాగ్స్ పెట్టట్లేదు, సారీ సో మచ్. కంటిన్యూ చేస్తూ ఉంటాను, కీప్ సపోర్టింగ్ మీ. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. ఓకే, బాయ్ బాయ్.